हेलो फ्रेंड्स, मन आल एजुकेशनल अपडेट चैनल की स्वागत। फ्रेंड्स, आंध्र प्रदेश मरियु तेलंगाणा संबंधी कोई मुख्यमंत्री विद्या उद्योग समाचारम क्लियर तेलुसुकुंदाम। अंदुलो मोदटि न्यूस चूसुकुन्नट्लयिते आंध्र प्रदेश राष्ट्र में 2.30 लक्षल उद्योग खाली उन्नाई, उद्योग भर्ती चेयालंटू सो मन को यात्रा चपेटन जरिगिंदि। मन को निन्नटि रोजुन श्रीकाकुळम नगर में र्याली वेल्तुन्न तेलुगु युवत प्रतिनिधुलु तेलुगु युवत निरुद्योग रणम अनि चेप्पेसि न्यूस अयिते रावडम जरिगिंदि। अंदुलो मनकु टीचर पोस्टुलु गानि दांतो पाटु एपीपीएससी पोलीस शाख లైబ్రరీ అటవీ శాఖ తదితర శాఖల్లోని పోస్టులు మనకు దాదాపుగా 2.30 లక్షల ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి యాత్ర చేపట్టడం జరిగింది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలని చెప్పి న్యూస్ అయితే ఉంది. దాంతోపాటు మనకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం ఈ నెల 8న విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు అవకాశం కల్పిస్తున్నట్లు న్యూస్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఈ ఏపీ సెట్ కౌన్సిలింగ్ అయితే వాయిదా వేయడం జరిగింది. సో వీటికైతే మనకు సోమవారంతో గడువు అయితే ముగిసింది. వీటికి 100,000 మందికి పైగా విద్యార్థులు అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అదేవిధంగా కళాశాల కోర్సుల ఎంపికకు సో ఆప్షన్ల నమోదుకైతే 2-3 రోజుల్లో సో ఆప్షన్కి సంబంధించి ప్రకటన విడుదల చేస్తారని చెప్పి న్యూస్ అయితే ఉంది. అదేవిధంగా నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు సరే పోస్టు లేవని చెప్పి న్యూస్ అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మనకు గ్రూప్ 2 పోస్టులు 2,000, గ్రూప్ 4 సర్వీస్ పోస్టులు 25,000 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు చేస్తున్నారు. అదేవిధంగా వాటికి అనుగుణంగా మనకు పోస్టులు అయితే పెంచాలని చెప్పి న్యూస్ అయితే ఉంది. గ్రూప్ 2 పోస్టులు 2,000, గ్రూప్ 4 పోస్టులు 25,000 పెంచాలని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి పోస్టుల భర్తీకి కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 23 పోస్టుల భర్తీకి గాను ఈ నెల 13 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను అయితే ఆన్లైన్లో స్వీకరిస్తున్నారు. అదేవిధంగా మనకు ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మొత్తం 1540 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దాంతోపాటు టీఎస్పీఎస్సీ నుంచి మనకు మరో నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతోంది. అదేవిధంగా నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 4న నిర్వహించిన రాత పరీక్ష కీని విడుదల చేసినట్లు సింగరేణి డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 80,039 పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ఈ ఏడాది ఏప్రిల్లో ప్రకటించినప్పటి నుంచి ఉద్యోగ నియామక ప్రక్రియ శతవేగంగా సాగుతున్నది. సీఎం ప్రకటించిన 5 నెలలకే 65.5% ఉద్యోగులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. 52,460 ఉద్యోగులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు మనకు 20,899 పోస్టులను నోటిఫికేషన్లు రాగా కొత్తగా 23 మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి పోస్టులను వచ్చిన నోటిఫికేషన్తో కలిపితే మొత్తం ఆ సంఖ్య 20,922కు చేరింది. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అడవుల రక్షణలో సిబ్బంది కొరత ఉన్నదని త్వరలోనే 1,665 పోస్టులకు భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో అటవీ శాఖలో 1,665 ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి ప్రతిరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా ఈ పీడిఎఫ్ కూడా మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు.